నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్యు కొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమైంది. ఇవాళ నుంచి జూన్ 9 వరకు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతుల సంకల్ప బలం, కవిత అత్తమామలు, దేవనపల్లి రామకిషన్ రావు నవలత సారథ్యంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంది. తమ సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండూరులో నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 6 రోజుల పాటు ధార్మిక క్రతువులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల కోసం లక్ష్మీ నారసింహస్వామి ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేద పండితులు, ఋత్వికులు, శ్రీ నరసింహస్వామి ఉపాసకుల సమక్షంలో ఈ దైవ కార్యం జరగనుంది. ఇక ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే ఆలయ పనులను పలుమార్లు పరిశీలించారు. వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మొదటగా నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారికి సమర్పించారు ఎమ్మెల్సీ కవిత. ఇవాటి నుంచి ఈ నెల 9 వరకు ధార్మిక క్రతువులు కొనసాగనున్నాయి. ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ప్రారంభమై 9వ తేదీ గురువారం మహాపూర్ణాహుతితో పూర్తవుతాయి. లోక కళ్యాణార్థం ఎమ్మెల్సీ కవిత తమ ఇలవేల్పు శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి శిలామయ, లోహమయ మూర్తి, ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్టాపన మహాకుంభాభిషేకం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొని స్వామివారిని దర్శించుకునేందుకు ఎదురుచూస్తున్నారు భక్తులు. ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్ష్మీ నారసింహస్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవాలు జరగనున్నాయి. లబ్ధ ప్రతిష్ఠులైన వేదమూర్తులు, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు, పండితోత్తములు, శ్రీ వేదాల భార్గవ నరసింహస్వామి నేతృత్వంలో పరమ నిష్ఠాగరిష్ఠులైన పండిత శ్రేణుల సహకారంతో లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోరుతూ ప్రజల ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధికై పూజలు జరగనున్నాయి. ఈ నెల 9న ఉదయం 7:56 హస్త నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున మహాకుంభ ప్రోక్షణ ప్రథమారాధనం, నివేదన మంగళాశాసనం, శాత్తుమోరై, శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం, పండిత సన్మానంతో వేడుకలు ముగియనున్నాయి.